ఐదు డాష్ పెట్టుకుని 460 హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే నేను అనుకున్నది ఒకటి జరిగింది, ఒకటి అయింది. ఏదో సామెత చెప్పినట్టు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టు పాట పడినట్టు అయిపోయింది ఈరోజు నా పరిస్థితి. ఇంకా పొద్దున్నే ఇంట్లో ఉన్న బీరువాలో డబ్బులు ఎంత ఉంది ఎట్లెట్లా అనేసి అయితేనక మొత్తం అయితేనక చూసుకుంటూ ఉన్నాను. ఎంత దాచిపెట్టేశాను మిషన్ గుట్టి మధ్యలో అనేసి, అంటే ఈ మధ్యకాలంలో ఒక ఈ నెలలో ఎంత దాచిపెట్టాననేసి చూశానండి. ఇంకా చూస్తూ ఉంటేనక డబ్బులు అయితేనక ఇవి దాచిపెట్టినది. ఇంకా ఈ డబ్బులతో ఏం చేయాలా, ఈరోజు షాపింగ్ చేసేయాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చేసింది. ఇంకా వచ్చిందానా షాపింగ్ పోదాంలే అన్నట్టుగా ముందుగానే అన్నీ రెడీ అయితేనక పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్కడన్నా డబ్బులు పెట్టేశానా అని నా అలవాటు ఏంది అంటేనక మిషన్ కుట్టినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఒక్క దగ్గర అనేసి పెట్టను, బట్టలలో పెట్టేస్తాను, బ్యాగ్లో ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో చేతికి ఏది దొరికిందంటే అందులో డబ్బులు అనేది వేసేస్తూ ఉంటాను. అందుకే బీరువాలో పెట్టిన డబ్బులు కాకుండా ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా అన్నట్టుగా ఇళ్ళంతా ఎతుకులాడుతూ ఉన్నాను. ఇంకా పర్సులో ఉట్టి పర్సు బీరువాలో పెట్టడం ఎందుకని అందులో ఒక 100 రూపాయల డబ్బులు వేసిస్తే అది ఒక్కటి బీరువాలో అయితే పెట్టేశానండి. బీరువాలో పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ బట్టల కింద కూడా ఎతుకులాడుతూ ఉన్నాను. ఇంకా బీరువాలో అయినా సక్రమంగా ఒక దగ్గర అయితే ఇంకా డబ్బులు పెట్టేశానండి. బట్టల కింద పెడుతూ ఉండడం అయితే ఇంకా నాకు అలవాటు. ఇంకా అలవాటుతో ఒకసారి మర్చిపోతూ ఉంటాను. ఆ మర్చిపోయిన డబ్బులు ఎప్పుడన్నా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దొరుకుతుంది, అంటే అవసరం ఉన్నప్పుడు అనేది ఆ డబ్బులు అనేది నాకైతే కనిపిస్తూ ఉంటుంది. అందుకే అన్ని దానిలలో అయితే ఇంకా ఇలా చెక్ చేస్తూ ఉన్నాను. అంతగా డబ్బులు అవసరం ఏమొచ్చింది అక్క, ఈ మొయిన్ చెక్ చేస్తూ వెతుకులాడుకుంటూ ఉన్నావు అనేసి అంటున్నారా. డబ్బులు అవసరం అయితే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. ఈ నెలలో అయితే ఇంకా మా ఆయన బర్త్డే ఉంది. ప్రతి సంవత్సరం మా ఆయనకు ఏదో ఒకటి నేను కొనిస్తూ ఉంటాను. బట్టలన్నా లేకుంటే ఇంకా ఏమన్నా అడిగితే ఇంకా ఆయన ఏమన్నా కొనుక్కోవాలి అనేది విషయం అనేది నాతో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ వస్తువులు అనేది ఆయనకు తెలియకుండా నేనే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేయడమా, లేకుంటే ఇంకా ప్యాకింగ్ చేసి బర్త్డే రోజు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాను. పోయినసారి బర్త్డే అప్పుడు కూడా మీకు అయితే ఇంకా నేను ఏమేమి కొన్నానో చూపించానండి. ఇక పోయినసారి బర్త్డేకి అయితే ఇంక షూ కొన్నాను మా ఆయన కోసము. ఆ షూ అయితే ఇంక ఆయననే ఆన్లైన్లో పెట్టేసుకున్నాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు అయితే నేను ఇచ్చేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఒకటి స్మార్ట్ వాచ్ అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంకా స్మార్ట్ వాచ్ ఒకటి తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇయర్బడ్స్ కావాలనేసి అడుగుతూ ఉన్నాడు. ఇయర్బడ్స్ కూడా తీసేసుకున్నానండి. ఇంకా అలాగనే వచ్చేసి ఇంకా బెల్టు ఇంకా పర్స్ అనేది ప్రతి సంవత్సరం నేను కొనిస్తానండి బర్త్డే అప్పుడు. ఇంకా పర్సు కొనిచ్చేసాను. ఇంకా అదే పర్సులో 500 డబ్బులు కూడా పెట్టేసి ఇచ్చాను. పర్సు ఏదన్నా బ్యాగ్స్ అలాంటివి ఇచ్చేటప్పుడు మనం ఒట్టివి ఇవ్వకూడదు అనేసి అంటుంటారు కదండి, అందుకోసమని నేను డబ్బులు పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా వచ్చేసి ఇంకా అప్పుడైతే ఇంకా ఖర్చు 6,000-7,000 అయితే అయిందండి నేను అవి కొనే లోపల అనేది. ఇంకా అవి అట్లా అయిపోయింది. ఇంకా ఈసారి అనేది మా ఆయన నాకేం చెప్పలేదు ఏమన్నా తీసుకోవాలి అనేసి అయితేనక ఈసారి అయితేనక ఏమైతేనక చెప్పలేదండి. ఇంకా ఏమి అన్నీ పని చేస్తూనే ఉన్నాయి కదా అనేసి అన్నాడు. ఇంకా గోల్డ్ అయితేనక నేను తీసుకోలేనండి, నేను దాచిపెట్టుకున్న డబ్బులతోనే ఏమన్నా కొంటాను కానీ గోల్డ్ తీసుకోవాలంటే దాదాపు 100,000 రూపాయలన్నా కావాలి, లేకుంటే 70,000 అట్లా కావాలండి. అంత డబ్బులు అయితేనక నా దగ్గర ఎప్పుడు ఉండవు. అందుకే గోల్డ్ కొందాము అనే ఆలోచన కూడా మైండ్లో అయితేనక ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే నాకు ఎంత మటుకు వీలవుతుందో అంత మటుకు మాత్రమే తీసుకోగలుగుతాను. ఇంకా అందుకోసం అనేసి ఏం తీసుకో ఇవ్వమంటావు అనేసి ఆలోచిస్తూ ఉంటే మా ఆయన ఇంకా బట్టలు తీసుకోవాలనేసి అయితే ఇంకా చెప్పాడు. బట్టలు కొనుక్కోవాలి ఏమైనా బ్రాండెడ్వి లివిన్ క్లాత్ అనేసి అన్నాడు. నాకు ఆ క్లాత్ల పేరు కూడా తెలియదు. ఆ క్లాత్ షర్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి చెప్పాడు. ఇలాంటి ఇంతకుముందు అయితే చెప్పాడు ఇలాంటి కలర్ తీసుకోమని కూడా ఆన్లైన్లో అయితే ఇంకా ఫోటో చూపించాడు. ఆ ఫోటో అనేది నేను స్క్రీన్ షాట్ తీసేసుకొని
మొబైల్లో పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ కూడా బట్టల షాప్లోనే పనిచేస్తుంది, మీకు అయితే ఇంకా చూపించాను కదండి. ఆ అమ్మాయి బట్టల షాప్లోనే పనిచేస్తుంది, కానీ ఆ అమ్మాయి చిన్నపిల్లల బట్టల షాప్లో పనిచేస్తుంది. కందుకు అమ్మాయికి ఫోటోలు పెట్టి నేను అడిగాను. అడుగుతనుక షాపులు ఉన్నాయిలే అవి, వెళ్దాము నువ్వు రెడీ అయ్యి వచ్చేసే అనేసి పొద్దున అయితేనుక చెప్పేసింది. పొద్దున ఫోన్ చేస్తే లేదులే మధు నువ్వు సాయంత్రం వచ్చేసే, సాయంత్రం అయితేనుక బాగుంటుంది, 4 గంటలప్పుడు అట్లా వచ్చేసే అనేసింది. ఇంకా నేను 3 గంటలప్పుడు అయితే ఫోన్ చేస్తానుక సర్లే రెడీ అయ్యి వచ్చేసే అనేది. ఇంకా 3 గంటలప్పుడు అయితే ఇంకా మేము ఇంకా ఇలా రెడీ అయ్యి షర్ట్ తీసుకుందామని పోయాము. ఇంకొకటి ఏంటంటే మా పాప కూడా నేను వస్తామ్మా అనేసి అనింది. వాళ్ళ నాన్నతో అయితేనుక డబ్బులు అయితే ఇప్పించుకొని ఇంకా బ్యాగ్ కొనుక్కోవాలి అనేసి నేను వస్తాను, నాకు నచ్చిన బ్యాగ్ అనేది తీసుకుంటా అనేది చెప్పింది. స్కూల్ అనేది మొదలు పెట్టేశారు కదండి, స్కూల్ తెరిచేశారు కాబట్టి ఇంకా బ్యాగ్స్ అనేది కొనుక్కోవాలి, సంవత్సరానికి ఒకటి గ్యారంటీగా కొనాలి. పోయినసారి అయితే ఇంకా మేము బ్యాగ్ ఆన్లైన్లో పెట్టేశాము, అది బ్యాగ్ అయితే ఇంకా బాగానే ఉందిలేండి, కానీ కొంచెం చినిగిపోయింది. ఇంక ఏమైతే ఇంకా నాకు వద్దమ్మో ఆ బ్యాగ్ వేరేది తీసుకోవాలి అనేసి వాళ్ళ నాన్నను పట్టుబట్టించి డబ్బులు అయితే ఇప్పించుకుంది. అమ్మ బయటకు వస్తుంది, నేను కూడా తెచ్చుకుంటాను నాన్న అనేసి ఇంకా వాయిన డబ్బులు ఇచ్చింది. ఇంకా ఇలా బాగా రెడీ అయిపోయి నాతో పాటు వస్తూ ఉంది, రోడ్డు అమ్మటి డ్యాన్స్ చేసుకుంటా అబ్బలే వస్తూ ఉంది. ఇంకొకటి మేమైతే సాయంకాలం అనేది బయలుదేరామన్నాను కదండి 3 గంటలప్పుడు, ఇంకా మేము పోయే లోపల 3:30 అయిపోయింది, కానీ అప్పటికీ అనేది మోడం బాగా వచ్చేసింది, సాయంకాలం మాదిరి అయిపోయింది. ఇలా చల్లగా వాతావరణం ఉంటే నాకు బాగా అనిపించేసింది. మా పాప కూడా అనేది రోడ్డు అమ్మటి ఎగుడుతూనే ఉంది, బాగా ఆనందంగా ఉంది. ఎప్పుడు అనేది పాపను నేను బయటికి అయితే తీసుకుపోనండి, బయటికి తీసుకుపోతే కనుక అదే అలవాటు అవుతుంది. ఎప్పుడన్నా ఏదైనా పని మీద మనం బయటకు పోయినా నేను వస్తానే మారామం చేస్తారనేసి ఇంకా నేనైతే ఇంకా పాపనైతే ఎప్పుడు బయటికి తీసుకుపోనండి, ఏమన్నా అవసరం ఉన్నా ఇంట్లో టీవీ పెట్టేసి టీవీ చూసుకుంటూ ఉండమ్మా అనేసి చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఇంకా వెళ్తానండి. ఇంకా ఈసారి అయితే ఇంకా వస్తానంటే సర్లే అనేసి తీసుకొని వెళ్ళాను. ఇంకా తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్ని బయటకునికి చాలా ఇబ్బంది పడేది, మా ఫ్రెండ్ ఉంటేనే పోతాను, అలాంటిది ఈరోజు పాపను అయితే తీసుకొని పోతా ఉన్నాను. పాపను తీసుకుపోతూ ఒక ఆటో అయితే ఎక్కామండి, ఆ ఆటో కూడా అనేది ఆ పెట్రోల్ అయిపోయింది ఆగుతుంది. ఇంకా వద్దులే వాళ్ళు ఆయన ఆటో ఆయన అంత ఉమ్ముతున్నాడు అసలు భావన. మా పాపకైతే కోపం వస్తూ ఉందండి, ఏంది అమ్మా ఇట్లాంటి ఆటోలు ఎక్కినాము ఏంది నా అంటూ ఉంది. ఇంకా ఏముంది పాప 10 నిమిషాలు అయితే మనం అక్కడ దిగిపోతామనేసి అనుకున్నాను. ఇంకా నేను చెప్పాను కదండి అది ఆటోలో పెట్రోల్ అయిపోయింది అనేసి, ఇంకా పెట్రోల్ బంకాడికి అయితే ఇంకా తీసుకొని వచ్చాడు ఆయన అయితే ఇంకా ఆటో అయినా, ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకుంటా ఉన్నాడు. వేరే ఆటో ఎక్కింటే బాగుండు కదా అనేసి పక్క నుండి మా పిల్లకు ఒకటేమైనా గునుగుతా ఉంది. ఇంకా ఏం చేస్తాం నేను ఇంకా అట్లా ఏమనేది పట్టించుకునండి. ఇంకా నేను అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి షాప్ కాడికి పోయేలోపే అనేది వర్షం చూడండి ఎంత ఎక్కువగా పడుతుందో. ఇంకా దిగేసామండి, దిగేసిన తర్వాత అయితే ఇంకా షాప్లోకి అయితే ఇంక వెళ్ళాము. షాప్లోకి వెళ్ళిన తర్వాత అయితే బయట ఈ వర్షం అయితే ఇంకా ఇలా ఎక్కువగా ఉంది. ఇంకా లోపల చూస్తే ఇంక మేమైతే ఇంకా వచ్చి కూర్చున్నాము, ఇంకా మా ఫ్రెండ్ అందరు ఖాళీగానే ఉన్నారు ఇక్కడ షాప్లో పనిచేసే వాళ్ళు కూడా, ఎందుకంటే ఇంక వర్షం పడుతుంటే ఎవరు రారు కదండి, ఇంకా అందుకనేసి అందరు ఖాళీగా ఉన్నారు. మధ్యాహ్నం అట్లయినా కూడా మేమిద్దరం బయటకోనికైనా ఇంకా వాళ్ళ ఓనర్ కూడా ఏమన్నారు కదా అన్నట్టుగా మధ్యాహ్నం జనం ఏమి రారు కదా అన్నట్టుగా అనుకున్నాము. ఇంకా బయట వర్షం అయితే ఇంకా ఎక్కువ కుడుస్తూనే ఉందండి, తగ్గట్లు లేదు. అసలు ఆ 10 నిమిషాల్లోనే వాతావరణం అయితే ఎలా మారిపోయిందంటే అలా మారిపోయింది. ఇంకా షాపులు అవెల్లా అనేది ఇంకా ఎక్కడ షాప్లలో అక్కడ జనాలు అనేది ఆ షాప్లో నిలబడిపోయారు. మా పాప అయితే బ్యాగ్ కొనుక్కొనికి వచ్చినాం కదమ్మా, అద్దె ఎదురుగా షాప్ బ్యాగుల షాప్ ఉంది పోదాం పదా అనేసి చెప్తా ఉంది. వర్షం పడితేమి ఈ దగ్గర కదా పోదాం పదా అనేసి పట్టింది, వర్షంలోనే నడుచుకుంటూ పోదామనేసి. కానీ నేను ఎందుకు వర్షం తగ్గినా పోదాంలే అనేసి అనుకుంటూ ఉన్నాను. మా ఫ్రెండ్ వేరే తెలిసిన షాప్ కంటే ఇప్పుడు మా ఫ్రెండ్ పనిచేసే వాళ్ళదే షాప్ పక్కన ఉంది, ఆ షాప్లో అయితే ఇంక మనకు డిస్కౌంట్ ఇచ్చారు అక్కడికి వదాంలే అనేసి మా ఫ్రెండ్ అయితే చెప్తా ఉంది. ఇక్కడ షాప్లోకి వచ్చిన మనం ఏమి అడగలేము, తక్కువకి ఏమని చెప్పలేము, ఇక్కడైతే ఇంకా మనము అడగగలము అనేట్టుగా అయితే ఇంక చెప్తా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఈ షాప్లో పనిచేసేటోళ్ళండి, ఇంకా పనిచేసేటోళ్ళు మేమైతే వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ వర్షంలోనే చిన్నగా నడుచుకుంటా పోయినామండి, నడుచుకుంటా అనేది షాప్లోకి అయితే పోయాము, పక్కనే ఉంది. మా పాప అయితే టోప్ పెట్టేసుకొని ఇంకా పోయి అయితే ఇంకా బ్యాగ్ను అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉంది. మా పాపకైతే ఇక్కడ ఉంది చూడండి పింక్ పర్పుల్ కలరా,
ఆ బ్యాగ్ అయితే కనుక బాగా నచ్చేసింది, నాకు అదే కావాల మమ్మీ అనేసి అక్కడ అంటూ ఉంది. కానీ ఆ బ్యాగ్ అయితే కనుక కాలేజ్ బ్యాగ్, ఇంకా ముఖం అంతా మార్చుకుని అలిగింది అసలు. ఇక మేము బట్టలు కొని విషయం అయితే కనుక అసలు వాన పడతా బట్టలు అయితే కొనుక్కలేదండి. మా పాపకు బ్యాగ్ ఒక్కటి కొనుక్కొని అయితే కనుక ఎనికి వచ్చేసాము. మళ్ళీ ఒకరోజు పోయి బట్టలు అనేది కొనవచ్చు అనేసి వర్షం అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఇక ఏం అర్థం కాలే. కానీ ఈ బ్యాగ్ ఒక్కటి అనేది తీసుకున్నామండి. ఈ బ్యాగ్ అయితే కనుక మేము 600 పెట్టి కొన్నామండి. ఈ బ్యాగ్ను అయితే కనుక ఈ బ్యాగ్ అనేది కంపెనీది క్వాలిటీది అనేది చెప్పారు. కానీ ఇదే బ్యాగ్ ఖరీదు అయితే 1200 అండి. మా ఫ్రెండ్ అక్కడనే పనిచేస్తుంది కాబట్టి దాన్ని తగ్గించేదని ఇచ్చారు. వాళ్ళకు కస్టమర్ వాళ్ళకు అనేది అక్కడ పనిచేసి సేల్స్ మెన్లకు తక్కువకి ఇస్తారు కదండి, దాంట్లో అనేది ఇచ్చారు. నేను ఎప్పుడు పోయినా అలాగనే కొనుక్కుంటాను, ఆ అమ్మాయి ద్వారానే కొంటాను బట్టలు కానీ లేకుంటే ఇలాంటి బ్యాగులు కానీ. పాప బర్త్డే అప్పుడు కూడా అలాగనే తీసుకున్నామండి, అదే షాప్లో అనేది అలానే తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు కూడా బ్యాగ్ కూడా అనేది నేను ఇలానే తీసేసుకున్నాను. ఇంకా బ్యాగ్ నచ్చలేకుండా కూడా ఇంకా అదే బాగుంటుంది, క్వాలిటీ ఎక్కువ వాళ్ళు చెప్పారు, ఇదే బాగుంటుందమ్మా ఇదే సరిపోతుంది అనేది చెప్తే ఇంకా సర్లే బాగానే ఉంది అన్నట్టుగా మూతి ఉమ్మని పెట్టుకొని ఇంకా బ్యాగ్లో అన్నీ అయితే ఇంకా సర్దుకుంటా ఉంది. ఏం చేస్తామండి, మనకు ఒక 2 సంవత్సరాలు వచ్చినా కూడా మేలే కదా అన్నట్టుగా అనేది నేనైతే అనుకున్నాను. ఒక బ్యాగ్ అయితే చూపించారు కానీ అది ఎక్కువ రోజులు రాదనేది చెప్పారు. ఇప్పుడు మా పాప బ్యాగ్ తీస్తుంది, అదైతే ఇంకా మేము ఆన్లైన్లో పెట్టిందండి. 1 సంవత్సరం వచ్చేసింది, చినిగిపోయింది మొత్తం అనేది. ఇక ఇదైతే కనుక బాగా ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలనే వస్తుందిలే అనేసి చెప్పింది మా ఫ్రెండ్ అయితే కనుక. జిప్పులు పోయినా కూడా వీళ్ళే వేసిస్తారు, నువ్వు జిప్పులు పోయినా కూడా నాకు ఇచ్చేసేయి, నేను షాప్కి వచ్చినప్పుడు అనేది వేసుకొని వస్తాననేసి అనింది.